ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ భగవత్యే నమః శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 14-15 అధ్యాయాలు. మొత్తం 3వ స్కందంలోని 19వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. రాణియగు లీలావతి తండ్రి అయిన యుధాచిత్తు మాట్లాడటము మంత్రితోటి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. యుధాచిత్తు అడుగుతున్నాడు, ఇరువురు రాజకుమారులలో పెద్దవారెవరు? పెద్ద కుమారుడే రాజ్యమునకు అధికారి కావాలి, చిన్న కుమారునకు ఎప్పటికీ రాజసింహాసనము లభించదు. దానికి వీరసేన మహారాజు రాజా ధర్మపత్ని మనోరమ కుమారుడు సుదర్శనుడు పెద్దవాడు. పెద్ద కుమారునికే రాజ్యము లభించాలని ధర్మము తెలిసిన వారి నోటి నుండి నేను విన్నాను. ఆ విధంగా సమాధానం చెప్పాడు. అప్పుడు యుధాచిత్తు ఇలా చెప్తున్నాడు, అయ్యా అట్లా కాదు, రాజులలో ఎట్లాంటి రాజలక్షణములు ఉండాలో అట్టివి సుదర్శనునకు లేవని పలికాడు. వీరసేనుడు యుధాచిత్తు వారి వారి స్వార్థాలను సాధించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పరస్పరము వారిరువురికి వాద వివాదాలు చెలరేగాయి. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో వారి సందేహమును తొలగించ సమర్థులెవరు? యుధాచిత్తు మంత్రులతో ఇట్లా అంటున్నాడు, నిస్సందేహముగా మీరు మీ స్వార్థాన్ని సాధింపదలుచుకున్నారు. సుదర్శనుని రాజుగా చేసి అతని ధనమును అపహరించాలని అనుకుంటున్నారు. కల్మషముతో కూడిన మీ ఆలోచన నాకు అర్థమైంది. సుదర్శనుని కంటే శత్రుజిత్తు ఎంతో బలవంతుడు, కాబట్టి రాజసింహాసనమునకు అతడే అర్హుడు. మీరందరూ కూడా దీనిని అంగీకరించి తీరాలి. నేను బ్రతికి ఉండగా గుణములలో అధికుడగు రాజకుమారిని వదిలిపెట్టి గుణహీనుడు చిన్నవాణిని రాజుగా ఎట్లా చేయగలరు? దానికి తోడు శత్రుజిత్తునకు సహకరించటానికి సైన్యము కూడా సిద్ధంగా ఉంది. దీని మీద నేను యుద్ధము చేస్తాను. ఖడ్గదారి చేత ఈ భూమిని 2 భాగాలుగా చీల్చిపోతాను. నాకు మీరొక లెక్క కాదు అన్నాడు. అప్పుడు వీరసేనుడు, 2 కుమారులను సమాన ప్రజ్ఞ కలవారే, వీరిలో ఎట్టి భేదము కనిపించదు అని యుధాజిత్తుతో వాదించాడు. వీరసేనునకు యుధాజిత్తునకు 2వారికి పెద్ద వాదవివాదాలు చెలరేగాయి. ప్రజలలో ఋషులలో అలజడి కలుగుతున్నది. చాలామంది రాజులు తమ తమ సైన్యములతోటి అయోధ్యను నశింపచేయాలనే ఆలోచనతో అక్కడికొచ్చారు. యుద్ధము చేయవలననే తహతహ వాళ్లలో నిండి ఉన్నది. రాజుకు ధ్రువసంధి మరణించాడు. ఇది విని శృంగవీరపురమున నివసించే నిషాదులు రాజు యొక్క ధనాగారాన్ని కొల్లగొట్టడానికి అక్కడికి చేరారు. రాజు మృతి చెందాడు. రాజకుమారులిద్దరూ బాలకులు, వారిలో వారు తగులాడుకుంటూ ఉన్నారు. ఈ వార్త తెలుసుకొని దేశాంతరముల నుండి దోపిడీ చేసే దళములు కూడా అక్కడికి వచ్చాయి. వివాదము అధికమగుతూ యుద్ధానికి దారితీసింది. యుధాజిత్తు వీరసేనుడు ఇద్దరూ యుద్ధము చేసే అభిలాషతోటి యుద్ధరంగమున నిలిచి ఉన్నారు. వ్యాసమహర్షి ఇంకా చెప్తున్నాడు, యుద్ధము ప్రారంభించిన వెంటనే వీరసేనుడు యుధాజిత్తు 2 నరేశులు యుద్ధమునకు శస్త్రాస్త్రములతో ఉపస్థితులయ్యారు. క్రోధము లోభములు వాళ్ళని వశపరుచుకున్నాయి. అప్పుడు చక్కగా రోమాంచమును కలిగించే సంగ్రామము ప్రారంభమైంది. యుధాజిత్తు విశాల బాహుడు, ధనస్సును చేపట్టి సమరాంగణమున నిలిచాడు. అతని దగ్గర వాహనములు సైన్యము అధికముగా ఉన్నాయి. అతడు యుద్ధము చేయడానికి దృఢంగా నిశ్చయించుకున్నాడు. రాజుకు వీరసేనుడు ఇంద్రునితో సమానమైన తేజస్శాలి. యుద్ధము చేయుట క్షత్రియ ధర్మమని తలుచుకొని తన దౌహిత్రునకు మేలు చేసే ఉద్దేశంతో సైనికులతో కూడి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సమరాంగణమున యుధాజిత్తును చూసి మేఘములు పర్వతముల మీద వర్షము కురిపించినట్లు అతని మీద బాణవర్షాన్ని జడిగా కురిపించాడు. అప్పుడు సత్యపరాక్రముడగు నరేశుని సర్వాంగములయందు క్రోధము వ్యాపించి ఉన్నది. వీరసేనుని బాణములన్నీ కూడా ప్రకాశవంతములు, నేరుగా చొచ్చుకొని పోతున్నాయి. వేగగమనము కలవై ఉన్నాయి. రాజు ఆ బాణములతో యుధాజిత్తును ముంచివేశాడు. వెంటనే యుధాజిత్తు ప్రయోగించిన బాణములను తన నారాచములతో తుత్తునియలు చేసేశాడు. గజములు అశ్వములు రథములతో యుద్ధభూమి నిండిపోయి
విస్తృత రూపాన్ని ధరించింది. దేవతలు, మునులు, మానవులు ఆ భయంకర దృశ్యాన్ని చూస్తున్నారు. వెంటనే కాకులు, గ్రద్దలు మొదలైన మాంసపు తినాలనే అభిలాషతో కూడిన పక్షులతో ఆకాశమంతా కప్పబడింది. ఆ యుద్ధమునందు తెగిపడిన ఏనుగులు, గుర్రములు వీరుల రుధిరములతో భయంకరమైన నదిలాగా ప్రవహిస్తున్నది. అత్యంత ఆశ్చర్యకరమైన ఆ నది యమలోకానికి వెళ్ళే మార్గమున ప్రవహిస్తూ వైతరిణి నదిని తలపిస్తున్నది. పాపులకది ఎంతో భయంకరంగా కనిపిస్తున్నది. తీవ్ర వేగముగా ప్రవహిస్తున్న రక్తధారయందు మానవుల కేశయుక్తములై తెగి చల్లా చెదురైన తలలు, పిల్లలు యమునా నదిలో విసిరేసిన తుంబి ఫలముల్లాగా కనిపిస్తున్నాయి. ఆకాశమునందు సంచరించే సూర్యుని కప్పివేసినట్టు అత్యధికముగా నేల మీద నుండి దుమ్ములేస్తున్నది. అప్పుడు ఆ దృశ్యము రాత్రిలాగా దృగ్గోచరమవుతున్నది. అప్పుడు ఆ ధూళి అంతులేని రుద్రసాగరమున కలిసి తడిసిపోతున్నది. మరలా సూర్యుడు ఉదయించి ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. తరువాత ఆ భయంకర యుద్ధములో యుధాజిత్తు తీవ్రములు, అత్యంత భయంకరములైన తన బాణ సమూహములతో వీరసేనునితో తలపడ్డాడు. భయంకరమైన శరాఘాతముల చేత రాజగు వీరసేనుడు విగతజీవుడై శాశ్వతముగా నేలకొరిగాడు. అతని తల మొండెము నుండి వేరైపోయింది. అతని సైన్యము హతమార్చబడ్డాయి. మిగిలిన వాళ్ళు తోచిన దిక్కులకు పారిపోయారు. తండ్రి రణరంగమున శరీరమును పరిత్యజించననే వార్త విని మనోరమ భయకంపితురాలయ్యింది. అప్పుడు తండ్రి శత్రుత్వ విషయాన్ని ఆమెకు పదే పదే జ్ఞాపకానికి వస్తున్నది. ఆమె ఇట్లా ఆలోచించింది, నీచుడైన యథాజిత్తు రాజ్యలోభముతోటి బాలకుడైన నా కుమారుని కూడా తప్పక చంపివేస్తాడు. వాడు ఎంతో పాపి, నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను? తండ్రి యుద్ధమున వేరగతి పొందాడు. పతిదేవుడు ముందుగానే శరీరమును వదిలిపెట్టాడు. ఇంకను ఈ నా పుత్రుడు పూర్తిగా చిన్నవాడు, లోభమునందు అంతులేని పాపము నిండి ఉన్నది. ఆ నీచమైన లోభము ఎవరినైనా తన వశము చేసుకుంటుంది కదా. దాని చేత ఆకర్షితులైన శ్రేష్ఠులకు రాజులు కూడా ఎట్టి చెడు కార్యాన్నైనా చేయకుండా ఉంటారా? లోభియగు ప్రాణి తండ్రిని, తల్లిని, సోదరులను, గురువులను, తన బంధు బాంధవులను కూడా చంపివేస్తాడు. ఈ విషయమును వేరుగా ఆలోచించనే రాదు. లోభవశమున మానవుడు నిషేధించిన భోజనమును కూడా భుజిస్తాడు. పోకూడని స్థలములకు వెళతాడు. ధర్మమును శాశ్వతముగా వదిలివేస్తాడు. ఈ నగరమునందు తెలివి కలిగిన ఈ బాలుని పోషించుకోవటానికి నాకు అధిక శక్తిశాలి అయిన పురుషులెవ్వరు కూడా సహాయము చేయటలేదు. పాపి అయిన యథాజిత్తు నా పుత్రుని చంపివేస్తే నేనేం చేయగలను? ఈ ప్రపంచమున నన్ను రక్షించు వారెవ్వరూ లేరు. ఇక నా స్థితి ఎట్లా చక్కబడుతుంది? నా సవతి లీలావతి నన్నెప్పుడునూ శత్రువుగానే చూస్తుంది. ఆమె దయాళువై నా కుమారుని ఎందుకు రక్షిస్తుంది? యథాజిత్తు తిరిగి వస్తే నేను పారిపోవటానికి కూడా అశక్తురాలనవుతాను. అమాయకుడైన నా కుమారుని తెలుసుకొని నన్ను వెంటనే అతడు కారాగారమున బంధిస్తాడు. ఇట్లాంటి ఈర్ష్యాద్వేషముతోనే ఇంద్రుడు సవతి తల్లి అయిన దితి గర్భమునున్న బాలకుని 7 ముక్కలుగా ఖండించాడు. తరువాత ఆ 7 ముక్కలలో ఒక్కొక్క దానిని 7 భాగాలుగా చేశాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రమును ఎంతో చిన్నదిగా చేసి దానిని పట్టుకొని దితి ఉదరమునందు ప్రవేశించాడు. ఆ 49 పవనములే ఇప్పుడు కూడా ద్యులోకమునందు విరాజమానులై ఉన్నవి అని నేను విన్నాను. 49 మరుత్తులు. పూర్వకాలమున ఒక రాణి సవతి యొక్క గర్భాన్ని రూపుమాపటానికి ఆమెకు భోజనమందు విషాన్ని పెట్టిందని కూడా విన్నాను. కొంతకాలము గడిచిన తర్వాత ఆమెకు బాలకుడు ఉదయించాడు. అప్పుడు కూడా వాని దేహమందు విషము నిండి ఉన్నది. దీనితో ఆ బాలకుడు సగరుడు అని పేరుతోటి ఖ్యాతి వహించాడు. రాజగు దశరథుడు జీవించి ఉండగానే రాణియగు కైకేయి సవతిద్వేష కారణమున అతని జ్యేష్ఠపుత్రుడగు రాముని వనములకు పంపించింది. తరువాత రాజు కూడా మృతి చెందాడు. నా కుమారుడగు
సుదర్శనుని రాజును చెయ్యాలనే కోరుకునే మంత్రులు కూడా ఈరోజు నిస్సహాయులు, పరాధీనులై ఉన్నారు. ఇప్పుడు వారు కూడా నిశ్చితముగా యుధాజిత్తునకు అనుకూలముగా ఉండవలసి వస్తుంది. ఈ బంధము నుండి నాకు ముక్తినివ్వడానికి నా కుమారుడు అంత శూరుడు వీరుడు కూడా కాదు. అయ్యో, దైవ ప్రేరణతోటి ఈ మహాకష్టము నాకు ప్రాప్తించింది. అయినప్పటికీ ప్రయత్నమైతే సంపూర్ణముగా చేస్తాను. ఫలము అనేది భగవంతుని కృప మీద ఆధారపడి ఉంటుంది. అందువలన ఇప్పుడు ఈ కుమారుని రక్షించుకునే ఉపాయమునందు నేను లగ్నము కావాలి అని ఆలోచిస్తున్నది. రాణి మనోరమ తరువాత ఏం చేసిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.